మానవ ప్రయత్నానికి ఎంతటి గొప్ప శక్తి అయినా తలవంచాల్సిందే. మానవ గెలుపుకి గల రహస్యం తన కృషి, పట్టుదల మరియు తన ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడమే. అదృష్టం అన్నది మనిషిని గెలుపుకి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. కానీ ఈ అదృష్టానికి కృషి తోడవుతేనే గెలుపు అనే బిరుదు మన జీవితంలో భాగమవుతుంది. ఈ జీవన రహస్యాన్ని తెలుసుకున్న మానవుడే మహనీయుడవుతాడు. అట్టి మహనీయులు సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇలాంటి ఆదర్శవంతుల్లో శ్రీ సాయి శ్రీనివాస క్యాటర్స్ అధినేత వై శ్రీనివాసరావు గారు ఒకరు. కృషి మరియు పట్టుదల తన ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగి భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీ శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఆయన గెలుపుకి గల రహస్యాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. ముందుగా ఎడిపిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వెల్లన్రాజు శ్రీనివాసరావు. మేము ప్యూర్ బ్రాహ్మణ్ క్యాటరింగ్స్ అండి. ఉపనయనాలు కానివ్వండి, పెళ్ళిళ్ళకు కానివ్వండి, బర్త్డే ఫంక్షన్లకు కానివ్వండి, ప్యూర్ వెజిటేరియన్స్. చక్కగా మడితో శుభ్రంగా చేయించి ఏర్పాటు చేస్తుంటామండి. మల్కాజిగిరి గౌతమ్ నగర్లో ఒక్కడినై సాధించి వందల మందికి వేల మందికి చేయగలిగే భగవంతుడి దయ వల్ల ఆ కెపాసిటీని సంపాదించాం. ఈ యొక్క కార్యక్రమాల్లో నాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు మా తమ్ముడు కానివ్వండి, నా రామశర్మ కానివ్వండి, మిగతా ఎనీవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజున ఇంత పెద్దగా ఎదగడానికి నేను తిట్టినా కొట్టినా ఏమనుకున్నా కూడా వాళ్ళు ఆ పూటకే అనుకొని వదిలేసి మళ్ళా అన్న కావాలి అనే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే. నేను స్టార్టింగ్ ఈ కార్యక్రమం ఎలా మొదలుపెట్టాలనుకున్నా అంటే, వన్స్ అపాన్ ఎ టైం నేను 1988లో నా స్టడీస్ అయిపోయినాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆటో నడిపించేవాడిని. అప్పుడు నాకు ఆటో ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, కొత్తవాడిని, నాకు డ్రైవింగ్ రాదని చెప్పేసి ఒక పూట ఆకలేసి 2 రూపాయల గురించి అక్కడ తెలిసిన వాళ్ళందరినీ అడిగితే కూడా ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు నాకు. ఆ రోజు ఆకలిగా పడుకొని భగవంతుడికి ఒకటే దండం పెట్టుకున్నానండి, భగవంతుడా నాకు కలిగించు, నా దగ్గర వచ్చిన వాళ్ళకు తిండి లేదనకుండా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అని చెప్పి ఆ రోజు అనుకున్న పరిస్థితి భగవంతుడు అది తలుచుకొని ఈ రోజున కొన్ని వేల మందికి తిండి పెట్టే భాగ్యాన్ని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్తుందండి నేను. ఆ స్వామివారి దయ వల్ల ఈరోజు నేను ఇన్ని వేల మందికి కానీ, ఇన్ని వందల మందికి కానీ యావత్ బ్రాహ్మణ సేవా సమాఖ్యల వారు ఉన్నారండి మా దగ్గర, వాళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి దాంట్లో మా శ్రీనివాస్ ఉన్నాడు, మా శ్రీనివాస్ ఉన్నాడు అనుకుంటూ దర్శనం శర్మగారు అయితేనేమి, తోపెల్లి సూర్యనాయ శాస్త్రి గారు, నందిబట్ల వాళ్ళు, ఎంటైర్ నందిబట్ల ఫ్యామిలీ అండి. నన్ను ప్రోత్సహించడానికి ఫస్ట్ కారణం నందిబట్ల రాజ్యలక్ష్మ గారు. వారింట్లో 1989లో ఫస్ట్ వంట చేయడానికి వెళ్ళాను, తద్దిన వంట. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైందండి. వాళ్ళ ద్వారా అలా 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 అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 70 రూపాయలకి ఇక్కడి నుంచి భువనగిరి 2-వీలర్ మీద వెళ్ళి వంట చేస్తూ 70 రూపీస్కి వచ్చి పెళ్ళైన కొత్తలు అండి, వచ్చి మా ఆవిడకి ఇస్తే దాంతోనే చదువుకొని దాంతోనే ముగించుకున్నదండి. దాని తర్వాత మా బాబాయ్ గారు 2వసారి కానివ్వండి, 3వసారి కానివ్వండి, మేము శబరిమలకి వెళ్తుంటే మా దగ్గర డబ్బులు లేవన్న రోజులు కూడా మా బాబాయ్ గారు పోతరాజు దామోదరరావు గారు, గురుస్వామి గారు మల్కాజిగిరి గీతా భవన్లో, వాళ్ళు ఈ రోజున పాపం మహాపుణ్యాత్ములు, వారి ద్వారా కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామనేది ఒక కారణమండి. అలాగే గౌరావరి జిల్లా సుబ్రహ్మణ్యం గారు, సూర్యనారాయణ గారు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రంగా విజయ్ కుమార్ గారు మల్కాజిగిరి బస్టాండ్ ఒక ఉన్నత స్థాయి, తనా పనా భేదం లేకుండా, బ్రాహ్మణ అనే తత్వం లేకుండా ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఆకుల రాజేంద్ర గారు అయితేనేమి, మైనంపల్లి గారు అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కౌన్సిలర్ ఇన్ మల్కాజిగిరి అండ్ అవుట్ ఆఫ్ సిటీస్, ఈటల రాజేంద్ర గారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు, వీళ్ళందరికీ కూడా మనం క్యాటరింగ్లో ఈ రోజున భగవంతుడి దయ వల్ల మోహిస్తున్నామండి. అలాగే కబాడీ కూడా సూర్యప్రకాష్ వాళ్ళ బ్యాచ్ కూడా మాకున్నదండి.
ఇంతమంది ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం మూవ్ చేసుకుంటున్నాం అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం అనుకోండి అదృష్టం అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ భగవంతుడి దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాం అలాగే 2008 నుంచి కూడా 2016 or 2017 వరకండి శబరిమలలో ఆరైకుడి దగ్గర 18 క్వింటాల్ రైస్ అన్నదానం చేయించానండి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయించి ఆ యొక్క కార్యక్రమంలో ఆ స్వామి ఇచ్చిన అనుగ్రహం వల్న మనం నేను చేసింది ఏం లేదండి అంతా భగవంతుడే ఇచ్చ ఇంతటి మంచి కార్యక్రమాలకు తోడ్పడినటువంటి నాకందరూ కూడాను వాళ్ళందరికీ సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి పనులకు ఎల్లప్పుడూ తోడుంటానని ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా సాటి బ్రాహ్మడిగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తానని విన్నవించుకుంటున్నాను అలాగే గత 18 సంవత్సరాలుగా గౌతమ నగర్ చౌరస్తాలో కూడా కొన్ని 1500, 2000, 3000 మందికైనా సరే అన్నదానం ఫ్రీగా చేస్తుంటానండి నేను గౌతమ నగర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ధర్మశాస్త్ర సేవా సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా ఉంటూ అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగిస్తున్నానండి భగవంతుడి దయవల్ల అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కరోనా టైంలో కూడా మేము మా స్టాఫ్కు స్టాఫ్ అనడం కంటే నా సోదరులను నాకు ముఖ్యమండి ఎందుకంటే నేను ఏ రోజు కూడా వాళ్ళని ఒక పనివాడిగా నేను ఏ రోజు గమనించలేదు నేను కష్టపడ్డాను కాబట్టి నా కష్టాన్ని తెలుసు కాబట్టి నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా ఎక్కువ తప్పుగా మాట్లాడనండి ఒకవేళ తప్పుగా మాట్లాడినా కూడా మా అన్నయ్య కదా తిట్టింది అనుకుని మా పిల్లలు కూడా సహకారంతో ఉండి మాకు ఇబ్బందులు లేకుండా చేస్తుంటారు సో ఇంతటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి కానివ్వండి తోటి సహోదరులకు కానివ్వండి యావత్ బ్రాహ్మలకు కానివ్వండి సర్వదా లేదా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ శ్రీ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ పద్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను